రాష్ట్రంలో అన్ని సామాజిక వర్గాలకు సమన్వయం చేసిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుందని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న మంత్రుల బస్సు యాత్ర గుంటూరు నగరంలోకి రానున్న నేపథ్యంలో ఈ యాత్రను విజయవంతం చేయాలని ఆయన ప్రజలకు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను తూర్పు నియోజకవర్గంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం గుంటూరు నగర డిప్యూటీ మేయర్లు వనమ బాలవజ్రబాబు, షేక్ సజీల, గుంటూరు నగర కార్పొరేటర్లు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. దేవర్ణ సామాజిక న్యాయం చేస్తూ మన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు బీసీలకు సంబంధించి బస్సు యాత్ర ప్రారంభించి బీసీలందరినీ కలుపుకొని ఈ రాష్ట్రం ముందుకు తీసుకెళ్ళడానికి విశ్వప్రయత్నం చేస్తున్న ముఖ్యమంత్రి గారికి అభినందనలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరిని మన మంత్రులు కలుస్తూ వారి బాధలకు సంబంధించి కానివ్వండి లేకపోతే పనుల సంబంధించి అన్ని విధాలు కూడా వాళ్ళకి మేము తోడున్నామని చెప్పేసి ముందుకు వెళ్తున్నందుకు వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ మరి అందరికీ న్యాయం చేసిన వ్యక్తి ఎవరంటే ఈరోజు మన ముఖ్యమంత్రి జగన్ మోహన్ గారు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే అన్ని కులాలు అన్ని మతాలకి మరి అందరికీ కూడా న్యాయం చేసే విధంగా మరి రాజకీయంలో సంబంధించి ఎంతోమందిని చైతన్యవంతం చేస్తూ ప్రజలకి మరి మంచి చేస్తూ వాళ్ళ జీవితాలు వెలుగునింపడానికి చేసిన కృషికి అభినందనలు మన అందరూ తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా విరివిరిగా మరి పాల్గొని ఇది విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాను.